నాడు నేడు పనులు పురోగతి ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చిన భగీరథ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలో భాగంగా నిర్మాణం జరుగుతుందని ఆమదాలవలస గేట్ హైస్కూల్ హెచ్ఎంపీవి రామణమ్మ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ గేట్ హైస్కూల్లో హెచ్ఎంపీ రామణమ్మ మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో పురోగతి సాధించాం కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే ఉందన్నారు. యూపీఏ కి హైస్కూల్ కి మొత్తం కలిపి 6 రూములే ఉన్నాయని మరొక 3 రూములు ఉంటే చాలా సంతోషంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూల్లో స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారని ప్రభుత్వం వారు స్టాఫ్ ని భర్తీ చేసి తమకు సహకరించాలని కోరారు. పాత బిల్డింగ్ రేకుల షెడ్ లో ఉన్నటువంటి రూములు ఉండేవని ఇప్పుడు స్కూల్ కి 67 లక్షలు అంటే ఎలిమెంటరీకి 21 లక్షలు హైస్కూల్ కి 46 లక్షలు మొత్తం కలిపి 67 లక్షలు మంజూరు అవడం హర్షనీయమని 95% పనులు జరుగుతున్నాయని ఇంకా రంగులు వేయాల్సి ఉందని హెచ్ఎం రమణమ్మ తెలిపారు. కాన్వెంట్ల కన్నా ఎక్కువ స్థాయికి తీసుకొచ్చే ప్రోగ్రాం ఏది అంటే నాడు నేడు ప్రోగ్రాం సార్. చాలామంది సీఎంలు వచ్చారు, ఎన్నో విధాలుగా అన్నీ మార్చారు, కానీ ఎడ్యుకేషన్లో ఇంతటి మార్పును తీసుకురావడం మాత్రం ఈయన ఒక్కరికే సాధ్యమైంది. నిజంగా ఇది ఒక విద్యార్థి, ఒక మామూలు విద్యార్థి, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి కళ ఏంటి అంటే తాను ఉన్నతంగా ఒక చక్కటి బ్యాగు, బూట్లు, బెల్ట్ వేసుకొని ఒక చక్కటి స్థాయిలో ఉండే పాఠశాలకు వెళ్ళాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాదు, ఎందుకంటే అన్ని స్థాయిల వాళ్ళు ప్రజలు ఉంటారు కనుక ఉన్న స్థాయి ప్రజలు మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే ఆ కళను నెరవేర్చాలని దానినే నాడు నేడుగా పెట్టి ఆనాటి పాఠశాలకి ఈనాటి పాఠశాలకు గల తేడాని తెలియజేయాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా పాఠశాల సెలెక్ట్ అయినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ మా పాఠశాలలోని నిజంగా ఏ రకమైన సదుపాయాలు లేవు. నేను పాఠశాలకు వచ్చేటప్పటికి 34 మంది విద్యార్థులతో ఇది యూపీ స్కూల్గా ఉండేది. ఈ 34 మంది విద్యార్థులు దీన్ని ఎలాగైనా సరే హై స్కూల్గా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో చాలా కష్టపడి దీన్ని హై స్కూల్గా మార్చాం. హై స్కూల్గా మారిన తర్వాత నేడు ఈ పాఠశాలలో 1 నుంచి 10 క్లాసులు 350 మంది విద్యార్థులు ఇంచుమించుకే ఈ పాఠశాలలో చదువుకున్నారు. ఒకసారి ఒక విద్యార్థి 1 తరగతికి వస్తే 10వ తరగతి అయ్యాకే బయటకు వెళ్ళవలసిన స్థాయికి ఈనాడు మా గేట్ స్కూల్ పాఠశాల అభివృద్ధి చెందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనిలోని పిల్లలు చక్కటి వాటర్ నీరు తాగడానికి, మంచి నీరు అంటే మంచి నీరే, ఒక ఆర్ఓ ప్లాంట్, పిల్లలు చక్కటి బాత్రూములు ఉపయోగించుకోవాలి. ఆడపిల్లలకు ఎన్నో సమస్యలు ఉంటాయి అనే ఉద్దేశంతో కట్టిన బాత్రూములతోటి, హ్యాండ్ వాషులతోటి, చక్కటి తరగతి గదులతోటి, పిల్లలు కూర్చునేందుకు మంచి బెంచీలు, పాఠశాలలో ఉపాధ్యాయుడికి కూడా కూర్చోడానికి కూర్చుంది అని పరిస్థితిలో ఉండే పాఠశాలను కూడా ఒక చక్కటి రేంజ్కి తీసుకెళ్లేటువంటి ఈ ప్రోగ్రాంలో